పచ్చదనంతోనే ప్రకృతి అందం, ఆక్సిజన్తోనే ఆయుష్షు ప్రమాణం. ప్రకృతి వనాలే ప్రగతికి సోపానాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రం అన్ని రంగాల్లో వైవిధ్యంతో కూడిన అభివృద్ధి చెందుతోంది. గత పాలకుల స్వార్థం వల్ల అడవులన్నీ కనుమరుగై జీవానికి మూలమైన వృక్ష సంపద పూర్తిగా నశించింది. మనిషి మనుగడకే ప్రమాదంగా మారింది. ఎండకు వానకు చెట్లే మూలాధారం. అవి లేకపోతే భూమిపై ఉన్న ప్రాణులకు మనుగడే లేదు. భవిష్యత్ తరాల అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు పల్లెలన్నీ చెట్లతో కలకలలాడేవి. ప్రజలు సేదదీరడానికి పట్టణాల్లో పార్కులు ఉంటాయి. పల్లె ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో కూడా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి దయాకర్రావు ఆధ్వర్యంలో ప్రతి మండలంలో 10 ఎకరాల స్థలంలో 4,11,00,000 రూపాయలతో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 15,25,00,000 రూపాయల ఖర్చుతో పల్లె ప్రకృతి వనాలను నిర్మించారు. దీంతో పల్లెలన్నీ పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్న దయన్న తపనను చూసి జనం జేజేలు పలుకుతున్నారు. మళ్లీ నీవే గెలవాలని నిండు మనస్సుతో దీవిస్తున్నారు. జై దయన్న, జై జై దయన్నా.